हेलो व्यूवर्स, हाय, वेलकम बैक टू माय चैनल स्मार्ट विद यू। करेंसीलो करोना उंदा अनी क्वेश्चन मार्क तो काकुंडा करेंसीलो करोना 100% उंदी अन्न ओक उद्देश्यं तो मनम ई विधंगा प्रिकॉशन्स तीसुकोवाली। हाय व्यूवर्स, गुड मॉर्निंग, स्मार्ट विद यू हियर। इदी ना संडे मॉर्निंग व्लॉग। नेनु मॉर्निंग मॉर्निंगे बयटिकि वेल्तुन्नानु। సండే వచ్చిందంటే మా ఇంట్లో ఖచ్చితంగా నాన్ వెజ్ ఉండాల్సిందే। ఇక్కడ చికెన్ మటన్ అమ్ముతారు, బట్ ఈరోజు మటన్ లేదంట, సో నేను కూడా చికెన్ తీసుకుంటున్నాను। లేడీస్కి సెపరేట్ లైన్ ఉంది। నాన్ వెజ్ షాప్కి నేను ఎందుకు వెళ్ళానంటే, లాస్ట్ వీక్ మా హస్బెండ్ వెళ్ళినప్పుడు మటన్ కోసం గంటన్నర నిల్చున్నారు లైన్లో, 1.5 అవర్ వెయిట్ చేశారు, సో చాలా టైం వేస్ట్ అయిపోయింది। అండ్ ఆల్సో అక్కడ ఆ టెంట్ అలాంటిది ఏం షెల్టర్ లాంటిది లేదు, ఎండలో నిల్చొని అలసిపోయారనమాట, సో ఆ ప్రాబ్లం లేకుండా నేనే ఇలా వెళ్ళి అలా వచ్చేసాను, టైం సేవ్ చేసేసాను। ఇంటికి రాగానే ముందు మనం చేయాల్సిన పని ఏంటంటే శానిటైజర్ తీసుకోవాలి। శానిటైజర్తో మన హ్యాండ్స్ తరువుగా క్లీన్ చేసుకోవాలి। వేళ్ళ అంచుల్లో వేళ్ళ మధ్యలలో ఈ విధంగా నీట్గా క్లీన్ చేసుకున్నాను। 3/4 మగ్ వాటర్ తీసుకొని అందులో ఒక పావు కప్పు డెటాల్ యాడ్ చేసుకున్నాను। ఇందులో ఫస్ట్ నా ఫేస్కున్న మాస్క్ ఒక 4 to 5 times డెటాల్ వాటర్లో డిప్ చేసి పక్కన పెట్టేశాను। ఆ తర్వాత బండితాళం కూడా డెటాల్ వాటర్లో డిప్ చేసి పక్కన పెట్టాను। బ్యాగ్లో నుంచి చికెన్ కవర్ తీసి పక్కన పెట్టేసి డబ్బులు, కరెన్సీలో కరోనా 200% ఉంటుందని అందరం భావించి డెటాల్ వాటర్లో డబ్బులను కూడా ఈ విధంగా డిప్ చేసి మనము పక్కన పెట్టుకోవాలి। షాప్ అతనికి నేను గూగుల్ పే లేదా ఫోన్పే చేస్తానంటే అక్కడ లైన్ ఎక్కువ ఉండడం వల్ల దానికి వాళ్ళు అక్సెప్ట్ చేయలేదు, పైసే అవుతుంది ఏదో మేడం అన్నారు, అందుకే నేను డబ్బులు ఇవ్వాల్సి వచ్చింది। సో ఈ విధంగా బ్యాగ్ హ్యాండిల్స్ కూడా డెటాల్ వాటర్తోనే క్లీన్ చేసుకున్నాను తరువుగా। ఈ విధంగా చేయడం వల్ల కరోనాని మనం తప్పక అరికట్టవచ్చు। ఇప్పుడు మనము కవర్లో నుంచి చికెన్ ఎలా తీసుకోవాలో చూద్దాము। మేబీ హ్యాండిల్స్కి కరోనా ఉండొచ్చు, చెప్పలేము, సో హ్యాండిల్స్ కవర్ హ్యాండిల్స్ ఈ విధంగా ఉల్టా చేసుకొని చికెన్ మాత్రమే బౌల్లో పడేట్టుగా ఈ విధంగా వేసుకోవాలి। అండ్ వెంటనే మనము లేట్ చేయకుండా వాటర్లో మనం హ్యాండ్స్ వాష్ చేసుకున్న తర్వాత ఈ కవర్ని కూడా వాటర్లో డిప్ చేసి ఎక్కడ పెట్టకుండా ఈ కవర్ని డైరెక్ట్ చిన్న డస్ట్బిన్లో వేసేసుకోవడం చాలా మంచి హ్యాబిట్। అండ్ ఈ వాటర్ కూడా వెంటనే సింక్లో పడేశాను। ఫైనల్గా ఒక డ్రై క్లాత్ తీసుకొని కిచెన్ ప్లాట్ఫామ్ అంతా క్లీన్ చేసుకున్నాను। ఇది నా సండే మార్నింగ్ వ్లాగ్। నేను మీతో ఎందుకు షేర్ చేసుకున్నానంటే ఇందులో ఏమైనా మీకు యూస్ఫుల్ అయ్యే క్లిప్పింగ్ ఉండొచ్చని, సో నేను బయటికి వెళ్ళి వచ్చేంత వరకు ఖచ్చితంగా ముట్టుకున్న దాంట్లో ప్రతి దాంట్లో కరోనా ఉందని భావించి ఇంటికి వచ్చి ఈ విధంగా ప్రికాషన్స్ తీసుకుంటున్నాను, మీకు యూస్ఫుల్ అని మీతో షేర్ చేసుకున్నాను। మరిన్ని వీడియోస్ కోసం ఈ స్మార్ట్ విద్యుని సబ్స్క్రైబ్ చేయండి।